శంషాబాద్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు అధికారులు మథురా నగర్ రాయల్ విలాస్ తొండపల్లి ఉట్పల్లిలోని అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు అయితే సొంత స్థలంలో ఇళ్ళు కట్టుకుంటే ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు 111 జీవోను సడలించి తమను ఆదుకోవాలంటున్నారు పురపాలక సంఘం శంషాబాద్ డ్రైవ్ లో భాగంగా అక్రమ కట్టడాలపై అక్రమ కట్టడాలపై చర్య తీసుకొనుటకు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం మొదలైనది దానిలో భాగంగా తొండపల్లి మరియు రాయల్ విల్లా ఎస్కే వెంచర్ మరియు పిరంగి నాలాలో భాగంగా అక్రమ కట్టడాలను తొలగిస్తున్నాము ఇలాంటి అక్రమ కట్టడాలకు ఉపేక్షించేది లేదు పట్టణ ప్రజలకు తెలియజేయనగా ఇలాంటి అక్రమ కట్టడాలు చేపట్టినా కూడా వితౌట్ నోటీస్ కూలగొట్టడం జరుగుతుంది కావున దాన్ని గ్రహించి ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టకూడదని కూడా అని ముందు మూలంగా శంషాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము తెలంగాణ కాలువ చుట్టుముట్టని బిల్డింగ్ కట్టారు ఎందుకు కట్టారు రోడ్డు పక్కన 7-8 అంతస్తులు కడుతున్నారు ఎవడు పట్టించుకోడా ఇది అన్యాయం ఇంకా కేసీఆర్ గారే చెప్పారు ట్రిపుల్ వన్ జీవో మీద కొన్ని చెల్లింపులు చేస్తామని ఏమై ఇది మరి ఇంకెన్నాళ్ళు మేము ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్డు పోగొట్టుకున్నాం భూములు పోగొట్టుకున్నాం ఎయిర్పోర్ట్ కోసం కొన్ని విలేజ్లే పోగొట్టుకున్నాం మా శంషాబాద్ డెవలప్ కావద్దా సిటీకి ఎంత దగ్గర ఉండుకొని కూడా మేము డెవలప్ నేర్చుకోలేకపోతున్నాం ఇక్కడ నాయకులు పట్టించుకోరు మరి మేము కూడా ఇట్లా అయిపోతే మాలాంటి వాళ్ళు పేదలు కడుపు మీద కొడితే ఏం కావాలి